పోయి 1863లో పుట్టాడు. అదే ఆ రోజున ఆవిడ ఆఫర్ ఇచ్చిందని లోఫర్లా కవిత వేయడం ఇంక చెప్పుకోంగా, ఓన్లీ ఆనందం మిగులుద్ది అక్కడ, వివేకం ఉండదుగా. అవునా, ఇక్కడ ఏం చెప్పారండి? ఇప్పుడు మనం ఏం చదివాం? ఏం చదివేది, ఏం చదివాం మనం? తన అంగాలని తనలోకి ఇంద్రియాలని. మన టాపిక్ ఏంటండి? ఇంద్రియాలని నిగ్రహం. అవునా, కూర్మోంగానీవా ఏంటి? కూర్మోంగానీవా. ఇది ఏ విధంగా అయితే తాబేలు తన యొక్క ఇంద్రియాలను లోపల తీసుకుంటుందో ఆ విధంగా దానికి ప్రమాదం అని డౌట్ వచ్చిందంటే టక్కును లోపల తీసేసుకుంటుంది. అలా అలా తన యొక్క ఇంద్రియాలని ఎవరైతే చూశారు, చూసారా, దాని భయం వేసింది. చిన్నపిల్ల కదా, అలవాటు లేదు, చిన్నపిల్ల కదా, భయం వేసింది, భయం వేసింది, లోపల లాగేసుకుంది. ఈ విధంగా ఎవరైతే ప్రమాదం రాగానే ఆఫర్ వచ్చినంత మనం లోఫర్లో ఒప్పేసుకోకూడదు. నిన్న ఎక్కడ ఉన్నాను నేను? ఆ గుళ్ళో ఉన్నాను, అక్కడ కోటి నేను స్టేజ్ అయిపోయింది, కోటిపల్లి అయిపోయాక స్టేజ్ మీద కార్యక్రమం అయిపోయింది. స్వామి కాఫీ అని తెచ్చి ఇచ్చాడు. నేను కాఫీ తాగితే సంపే తరిపినాను, నేను చంపరుగా. అది నా నియమం, తాగకూడదు, తాగను, నాకు ఆకలిస్తుంది. వెళ్ళి తినేసరికి రాత్రి 1 గంట అయింది. కాఫీ తాగిస్తే ఏం పర్వాలేదు, తాగను, నా నియమం, నిషేధం అది. 20 ఏళ్ళు దాటిపోయింది. మాంసం, మద్యం, వ్యభిచారం, జూదం, కాఫీ, టీ, ఉల్లిపాయ, వెల్లిపాయ, ఒక్కబడి, మూకబడి, ఇవన్నీ నిషేధం. ఇక్కడ అదే చెప్పారు ఈ భాష్యంలో. తను ఏదైతే తీసుకోవాలో ఏదైతే తీసుకోకూడదో తెలిసి ఉండాలి. అడ్డమైంది తినేసి ఆధ్యాత్మికం అని చెప్పడం కుదరదు. పంది స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడితే బాగుంటుందా? వేశ్య పాతివచ్చ గురించి మాట్లాడితే బాగుంటుందా? అడ్డమైంది తినేసి నువ్వు ఆధ్యాత్మిక గురించి మాట్లాడితే బాగుంటుందా? కానీ పాషాణ మతాల పుస్తకాల్లో ఏముంటుందంటే ఏదైతే లోపలికి తీసుకుంటున్నావో అది ముఖ్యం కాదు, ఏది బయటికి వెళ్తుందో అదే ముఖ్యం అంటాడు. ఏదైతే లోపలికి తీసుకున్నా అది ముఖ్యం కాదా, ఇంకా వెనకాల నుంచి వచ్చేది కూడా పెట్టుకోవచ్చుగా లోపలికి, అది కూడా రాశారు అందులో. మలకు అప్పాలు చేసి తినమని చెప్పాడు. నేను చెప్పలేదు, బుక్లో మీరు చదువుకో. సో కాబట్టి ఆధ్యాత్మికత అనేది లోపల సంబంధించింది, చాలా క్లియర్గా ఉంటుంది. భౌతిక చదవండి, అసలు బెదిరింపు ఉండదు. భౌతికత ఎంత బుక్ కదా, ఇదంతా చెప్పి 18వ అధ్యాయం 63 ఏం చెప్తాడో చూడండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృశైత్యదశేషేన యదేచ్ఛసి తదా కురు. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానము నీకు తెలియజేసింది, దీన్ని సంపూర్ణంగా విమర్శన సలిపి పిదప తోచిన రీతి వనరింపు. బాబు అర్జున, నీకు చెప్పాలని చెప్పాను, ఇప్పుడు ఆలోచించుకుని ఏది మంచిది అనిపిస్తే అచ్చి. దీన్ని ఏమంటారు? డెమోక్రటిక్ అంటారు. ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతిలో గాడ్ ఉండడం అంటే ఇది. నాన్ డెమోక్రటిక్, నియంతృత్వం ఉండే గాడ్ ఎలా ఉంటాడంటే, రే ఆ బుక్లో నేనేం చెప్పానో అది చేయి, చేయలేదనుకో నువ్వు నరకానికి పోతావు. నన్ను నమ్మని ఎడలా నేను నిత్యము ఆరని అగ్నిలో వేయించేదను. ఇప్పుడైతే నిన్ను దేన్ని చూసి నమ్మాలి? తుపాకీ పెట్టినందుకేగా, నీ మీద ఏం లవ్ ఉండదుగా నాకు. అమ్మో వీడు ఫ్రై ప్రోగ్రామ్ పెడతాడు 65 85 అని భయపడి నీకు మొక్కాలి. అయినా బెదిరించేవాడు గాడ్ ఎవరు అవుతాడండి, గోండా అవుతాడు. కానీ ఒక అమ్మాయి దగ్గరికి ఎవడో ఆ బాటిల్ ఏమంటారు దాన్ని, యాసిడ్ బాటిల్ ఎత్తుకొచ్చాడు, పట్టుకొచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఐ లవ్ యూ అన్నాడు. ఇప్పుడు ఆ పిల్లాడు మొహం చూద్దా, యాసిడ్ బాటిల్ చూద్దా? వాడు ఎందుకు తెచ్చాడు? అందుకే తెచ్చాడు. వాడేం చెప్పబడిన దానికి అర్థమైపోతుంది ఆ పిల్లకి. సో నీకు అర్థమైంది కానీ నేను బాటిల్ ఎందుకు తెచ్చాను అంటాడు. ఎందుకు అర్థం కాదు కాబట్టి నువ్వు కూడా నాకు మీటు అని చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి అంటాడు. ఈ పిల్ల ఏం చేయాలి? వాడు అందంగా ఉన్నా లేకపోయినా, వాడు అందవికారంగా ఉన్నా, యాసిడ్ బాటిల్ భయంతో ఏం చేద్దాం, ఐ లవ్ యూ అంట. అది లవ్వా ఆడి కొవ్వా కదా. ప్రేమ అంటే ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ అంటే ఎలా ఉండాలి తెలుసా? అన్కండిషన్, అన్కండిషన్. మీకు ఉదాహరణ చెప్తాను. అయ్యప్ప లేచారండి, ఎప్పుడు లేవాలి? పొద్దున 9 లేస్తే చాలు, 4 బ్రహ్మి ముహూర్తం ఖచ్చితంగా సూర్యుడి కంటే ముందు స్నానం అవ్వాలి. 42 రోజులే కానీ చేస్తున్నారా లేదా?
మేము ఉన్నాం గుళ్ళో పొద్దున్నే 4:30 మంగళగారు కీలపక్షం 4 లేవాలిగా స్నానం చేసి బట్టు పెట్టుకుని పంచి కట్టుకోవడానికి 1 గంట పడుతుంది. ఎవడు తుపాకీ పెట్టు లేకపోతే అడుగుతారేటి చంపుతారేటి. సహజంగా సహజంగా లేచి ఇక్కడ అయ్యప్పలు వేసుకోవాలండి. ఏం దశంభాగాలు వస్తాయండి గురువుగారికి, ఏం రావుగా ఏం రావుగా. మేము గుళ్ళు కొట్టుకుని పిల్లకలు పెట్టుకున్నాం, ఇల్లు వదిలేసి ఆస్తులు వదిలేసి ఎందుకు భౌతికీత చదివా? లైఫ్ అంటే ఇది, భౌతికీత చాలా గొప్పది. మనం చదివి చావక శవాల దగ్గర ప్లే చేసి దరిద్రులు, దరిద్రులు అంటే బ్రాకెట్లు ఏమని పెట్టాలి, హిందువులు. ప్రపంచంలో దరిద్రులు అంటే హిందువులు అనే చెప్పాలి. ఎందుకని భౌతికీత చదవని ఎదవల్ల దరిద్రుడేగా, వాడు హిందువులు అవుతాడు. హిందువులు ఎలా ఉన్నారు తెలుసా, సీసా మీద తేనె అని రాసి ఉంది, మీరు తేనె బాటిల్ అనుకున్నారు, లోపల చూస్తే హలాహలం. మీరు బొట్టెట్టుకున్నారు కదా హిందువు, ఆవిడ గాజులు వేసుకుంది కదా హిందువు అని అనుకుంటున్నా. ఏం కాదు, మ్యాక్సిమం గాండోస్, నో హిందూస్. అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేదవులను నిరూపించిన ఇప్పుడు ఏం ఫీల్ అవ్వ నిరూపిస్తాం. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్. ఎంత వయసు? 49. ఇంకోటి వస్తే 50. ఆ 10 తర్వాత బైబిల్ చెప్పు. ఎన్ని ఉన్నాయి అధ్యాయులు? 18. శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఓ శ్లోకం చెప్పు. సచ్చిందా గొర్రె? రాదు. సచ్చిందా గొర్రె? సచ్చి ఒక్క శ్లోకం నేను అన్నీ అడగలే. ఎవరు చెప్తారే ఒక శ్లోకం? వాళ్ళందరం తీ మొక్కలు. అర్థమైందా? నువ్వు కూడా ఆ బ్యాచ్గా చూడు. స్వామి చెప్తున్నారు మనం ఎలా ఉంటే మన శరీరము మనస్సు కంట్రోల్లో ఉంటుందో. ఎంత బాగా చెప్పారంటే మీ ఇప్పుడు చదువుకున్నాక మరొకసారి చెప్పండి. యదా సంహరతే చాయం, యదా సంహరతే చాయం, కూర్మోంగానీవ సర్వశః, కూర్మోంగానీవ సర్వశః, ఇంద్రియానింద్రియాద్యేభ్యః, ఇంద్రియానింద్రియాద్యేభ్యః, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏంటి దీని మీనింగ్ ఏంటి? ఇంత చదువుకున్నాం తాబేలు. తాబేలు తన ఇంద్రియములను లోనికి ఎలా ముడుచుకుంటుందో, ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించేవాడు సంపూర్ణ జ్ఞానం స్థిరముగా అన్నవాడును. దీనికి రిలేటెడ్ ఇంకా చాలా శ్లోకాలున్న 70వ శ్లోకంలో ఒకటి, 2:70 ఎప్పుడైనా మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది దాని లక్షణం అది. అందరూ పెళ్లి చేసుకున్నారుగా, నువ్వు కూడా చేసుకోవచ్చుగా, నువ్వు కూడా గోతిలో దొక్కచ్చుగా అని మనసు చెప్తూ ఉంటుంది. ఎందుకంటే బెర్నార్డ్షా చెప్తారు మ్యారేజ్ ఈజ్ లైక్ ఏ కేజ్. ద ఫెలో ఇన్సైడ్ ద కేజ్ హీ థింక్స్ వెన్ ఐ షుడ్ కమ్ అవుట్. ద ఫెలో ఈజ్ అవుట్ సైడ్ వెన్ ఐ కెన్ గెట్ ఇన్ సైడ్. తెలు చెప్పన. పెళ్ళి అనేది ఒక పంజరం లాంటిది. లోపల ఉన్నాడు ఎప్పుడు బయటపడదామా అనుకుంటాడు, బయట ఉన్నాడు మనం ఎప్పుడు లోపలికి వెళ్దామా అనుకుంటాడు. కాబట్టి గట్టి కొట్టు నాకు అది వెన్నాడు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్స్. అదే ఎవడు కాదు, ఎవడు కాదు, ఎవరు కాదు, అందరూ కోరుతారు. సో అందుకని ఎప్పుడైనా మనస్సుకి ఇలా అనిపిస్తే స్వామి స్వామి చెప్తున్నారు ఇప్పుడు అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి సకామకామి. సదా పూరింపబడుచున్నను నిశ్చలంగా ఉండు సముద్రమునందు నదులు ప్రవేశించు రీతి, తన యందు కోరికలు నిరంతరము ప్రవేశించుచున్నను ఆ ప్రవాహం చే కల్తనందని వాడే శాంతిని పొందగలడు. కోరికలను తీర్చుకుని యత్నించువాడు అట్టి శాంతిని పొంద సమర్థుడు కాజానడు. బాగా గుర్తుపెట్టుకోండి, షాపులోకి వెళ్తే బాటిల్ దొరుకుతుంది, సెల్ ఫోన్ దొరుకుతుంది, పుస్తకం దొరుకుతుంది, ఫ్రూట్స్ దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది, డైమండ్స్ దొరుకుతాయి, తిండి దొరుకుతుంది. కానీ షాపులో కొనుక్కోలేనిది ఒకటి ఉంది, ఏంటది? మనశ్శాంతి. అది నువ్వే సంపాదించుకోవాలి. ఎలా? నీ బిహేవియర్తో. ఈ పని చేస్తే నా మనశ్శాంతి పోతుంది, అవమానం వస్తే నా మనస్సు కలత చెందుతుంది, కాబట్టి తప్పు చేయకూడదు. దానికే చెప్పారు కోరికలు రావడం అనేది సహజం.
కోరికలు పుడుతూనే ఉంటాయి. సముద్రంలోకి ఎప్పుడూ నీళ్ళు వెళ్తూనే ఉంటాయి అన్ని నదుల నుంచి, కానీ సముద్రం పొంగుద్దా? సదా పూరింపబడుచున్నాను, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. సముద్రం కలత చెందదుగా, బోళ్ళు నీళ్ళు వచ్చేసినాయి ఎలాగా బయటికి వెళ్ళిపోదాం అనుకుంటుందా? స్వీకరిస్తూనే ఉంటుంది. అలా కోరికలు మన లోపలికి వచ్చినా